ఎందుకు లక్షణం ఉంటుంది, దానికి బాగా ఉంటుంది ఒకదానికి బెదరదు, ఒకసారి ఎన్నాళ్ళైనా బెదిరి బెదిరి లక్షణం ఉంటుంది, లక్షణం బెదిరి లక్షణం ఉంటుంది ఇంకా దాన్ని మనం అటు పుట్టుకతో దానికి వస్తుంది ఆ బెదిరి లక్షణం. మనం పోగొట్టాలంటే పోగొట్టగలుగుతాం, కొన్నాళ్ళు పోరు కొనబడు, మన దగ్గర మధ్య చేసుకుని ఎక్కువ దగ్గర మనం పట్టుకుని సవరదీస్తాం, కొన్ని దగ్గరలో మనం తిరిగే చోట అందరూ తిరిగే చోట కట్టుకుంటే కొంచెం లక్షణాలు కొన్ని తగ్గుతాయి, కొన్నాళ్ళకి తగ్గు కొన్ని తగ్గుతాయండి. పాములు అనుకోండి, మేము పాములు లేకుండా మనం చుట్టూ జాలీ కట్టుకోవాలి కంపల్సరీ, పాములు అందులో కోళ్ళు నుంచి పాము స్పీడ్గా వస్తుంది అండి, కోడిగుడి కోసం అందుకోసం పాము స్పీడ్గా వస్తుంది. అది పిల్లులు గద్దలు రాకుండా, గద్దలు లేని అనుకోండి, కాకులు రాకుండా కంపల్సరీ పైన నెట్ వేసుకుంటాం, ముంచు ఒక 20 రోజులు 4 రోజులకు సేఫ్గా చూడాలండి కంపల్సరీ. అని పిల్లలు నాట్లు కూడా సేఫ్గా చూస్తే ఒక 4 రోజులు దాటిన తర్వాత బయటకు వదిలితే కొంచెం అవి అంత ఈజీగా పట్టుకెళ్ళలేదు సరే దొరకవు. కంపల్సరీ 1 మంత్ ఏమవుతుందండి, కంపల్సరీ ఎక్కువ స్పీడ్కి వెళ్ళలేవు, కాకులు పడతాం, గద్దలు పడతాం, పాములు పడతాం ఉంటుంది. కొంచెం 1.5 మంత్ దాటిందంటే ఇంచుమించు కోడి పిల్ల కూడా దొరకదు, మనం పట్టుకుంటా కూడా దొరకదు, స్పీడ్గా వెళ్ళిపోద్ది, కాకులు గద్దగా తిరిగి దొరకదు. అందుకని చెట్టు చేమన్న చోట అనుకోండి, చెట్ల కిందకి వెళ్తాం, అది చేస్తూ ఉంటుంది ఓపెన్గా. దానికన్నా కంపల్సరీ చెట్టు అది గడ్డి ఉండి మీకు అన్నీ అనుకోండి, ఒక 50-100 పిల్లలు మనం చేయొచ్చు, ఒక 50 పిల్లలు 100 పిల్లలు చేసుకోవచ్చు. అది ఏమీ లేకుండా ఉంటే మనం ఎక్కువ దానికి ఫీడ్ ఇవ్వలేము, ఫీడ్ ఇవ్వాలి, అన్ని అన్ని రకాల మినరల్స్ దొరకవు దానికి. ఆ రకంలో అన్ని రకాల చెట్టు ఉండి కింద గడ్డి ఉండి అన్నీ ఉంటాయి, ఒక 100 పిల్లల దాకా మనం దాంట్లో తిరుగుతాకి ఓపెన్ ప్లేస్ ఉంటే బాగా హెల్దీగా వస్తాయండి, ఏ డిసీజ్ రాకుండా హెల్దీగా ఉంటాయి. అదే దాంట్లో 200-300 పిల్లలు పెట్టామనుకోండి, కంపల్సరీ ఆడికి ఫీడ్ సరిపోదు, డిసీజ్ వస్తాం, దగ్గర అయిపోతాయండి. ఇది కోడిపుంజు ఎంత స్వేచ్ఛగా తిరిగితే అంత బాగుంటుందండి. యాక్చువల్లీ బ్రీడింగ్ అనేది ఒక చోట ఉండాలండి, బ్రీడింగ్ అయింది పిల్లలు ఒక చోట ఉండాలి, పిల్లలు స్టేజ్ వచ్చే వరకు వేరే చోట ఉండాలి, అవి మళ్ళీ అవి గాబులో వచ్చే టైంకి వేరే చోట ఉండాలండి. అలా ఉంటే మేనేజ్మెంట్ బాగుంటుంది, కలిసి ఉంటుంది. పిల్లలు ఉన్న చోట పెట్టలు పెట్టలు ఉండకూడదు, కొట్టుకుంటే ఈ పిల్లలు చచ్చిపోతాయి. బ్రీడింగ్ చేసే చోట పిల్లలు ఉండకూడదు, అలాగే పెద్దవి ఉండకూడదు. 3 సపరేట్ కొన్ని 3 డివిజన్ కింద ఉంటే ఎప్పుడు బాగుంటుందండి. 3 డివిజన్కి బ్రీడింగ్ వచ్చే చోట ఉంటే, పిల్లలు చేసిన చోట ఉంటే, పిల్లలు కొంచెం పెద్ద అయిన చోట ఫామ్లో పడే తోటలో ఉందని తిరిగితే, అవి కొంచెం పెద్ద సైజు గాబులో వచ్చే టైంలో ఒక చోట పెట్టుకుంటే బాగుంటుందండి. అంటే యాక్చువల్గా మనం మేనేజ్మెంట్ బాగుంటుంది, కోడిపుంజు కూడా బాగుంటుంది. అన్ని కలిపి తిరిగి అనుకోండి, మనం దాన్ని మేనేజ్ చేయలేం. నిజంగా పెట్టలు ఉన్న చోట మొత్తం పెద్ద పుంజులు ఉన్నాయి అనుకోండి, ఈ మేత తినవు, అవి పెట్టలాగా ఎదురున్న కాబట్టి మేత తినవండి, అవి పిలుస్తూ ఉంటే ఇవి మేతలు తినవు, అక్కడ కోడిపుంజు తయారవుదండి. పెట్టలు ఉన్న చోట పుంజులు మనం తయారు పుంజులను పెడితే అవి తయారవు. ఎందుకంటే మన బయటికి ఎందుకు వచ్చాయంటే కూడా ఫీడ్ పెడుతుంది, మేతలు పెడుతున్నారు పుంజులకి, అందుకని బయటకు రావాల్సి వచ్చాం. కంపల్సరీ సార్ డోర్లో వేసేస్తారు, ఆ మేత తినే వరకు లోపల ఎవరు ఎంటర్ అయినవారు, పెట్టిన ఎంటర్ అయినవారు, ఆ మేతలు అయిపోయిన తర్వాత 1 hour అయిన తర్వాత అప్పుడు మన డోర్ తీస్తారు వెళ్ళి. అలాగే అవి మరి ఏ ఒక్క పెట్ట సప్పుడు చేసినా పుంజులు మేతలు తినవు, కేకే అంటే మేతలు తినవు. అవి ఆ రోజు టైం పోయినట్టు దానికి, ఆ ఫీడింగ్ పోయినట్టే, రోజుకు ఒకసారి వేస్తాం ఫీడింగ్ తిన్న సగానే తింటుంది. అలాగే పిల్లలు ఉన్న చోట పిల్లలు పెట్టలేండి అంటే విడిగా బీడింగ్ ఇక్కడ ఉన్నాయంటే 2 పిల్ల దగ్గర ఉన్నాయి అనుకోండి, ఈ పేలు పడతాం పిల్లలకి, ఈ కొట్టుకుంటాం జరుగుతాయి. కొంచెం విడవిడంగా ఉంటే డిస్టెన్స్ ఉంటే ఈ పిల్లలు ఒక దొడ్డు ఉంది అనుకోండి, పెట్టలు ఇంకో దొడ్లో ఉండాలి, పుంజులు ఇంకో దొడ్లో ఉండాలి, అట్లాగా అలాగుంటే మేనేజ్మెంట్ బాగుంటుంది. ఫీడింగ్ టైం ఏం లేదండి, ఈవినింగ్ మామూలు పెద్ద పుంజులకి అయితే ఈవినింగ్ పెడతాం 3 గంటలకి అరగంటలకి, మా పెట్టలకి అయితే 2 పూట్ల పెడతాం, మార్నింగ్ ఈవినింగ్ పెడతాం, పిల్లలకి అయితే మార్నింగ్ ఈవినింగ్ కూడా పెడతాం. ఈ పుంజులకి పెద్ద పుంజులకి అయితే మా ఈవినింగ్ 3 గంటలకి ఒకసారి పెడతాం అంతే. మార్నింగ్ టైంలో కొద్దిగా ఏమైనా ఇస్తాం అంతే, మామూలు తయారు టైంలో పెక్కాను కొంచెం కొన్ని ఇవ్వాల్సింది అట్టిస్తాం అంతే. మనం పెట్టి పెడతాం, ఆ క్వాంటిటీ ఎంత కావాలో అంతే అదే తింటుంది. డొక్కులేసి పెట్టేస్తాం మనం డొక్కు, అది ఎంత కావాలో అంతే మిగిలిన తీసేస్తాం. అది తినలేదంటే దాంట్లో కంపల్సరీ దానికి అది పట్ల నిండా తినలేదనుకుంటే దానికి ఏదో కంపల్సరీ డివార్మింగ్ చేసి మళ్ళీ మా తినేలాగా మనం చెయ్యాలి దాన్ని. తిని తింటేనే కదా ఇది, మనం తింటేనే తిన్నదంటే తిన్న దాన్ని బట్టే కోడి పుంజు ఉంటుందండి. తినకుండా అది ఎంత పుంజు తింటే తిన్నదంటే అది బాడీ రాదు, సిస్టమ్ రాదు. పిల్లని బట్టి పిల్లలు అంటే దొడ్లో పిల్లని పెట్టండి, ఆ మేత తినిందే బట్టి సైజుని బట్టి మేత ఫీడ్ అవుతూ ఉంటుంది. చిన్నపిల్లప్పుడు ఎంతో తినదు పెరిగి కొద్ది మేత పెరుగుతుంది. యాక్చువల్గా ఒక 6 మంత్స్ వరకు పిల్లలు హెవీకి బాగా ఎక్కువ తింటాయండి మేతలు, 3 పూట్ల తింటే ఏతాలు కానీ తింటాను ఉంటాయి, అప్పుడే ఎక్కువ తింటాయండి అవి, పిల్లలు ఎక్కువ తింటాయి. పెద్ద ఇంకా ఒకసారి తింటాయి అయిపోతాయి. పిల్లల మేనేజ్మెంటే చాలా కష్టం అండి. అసలు ఫీడింగ్ కూడా పిల్లలు ఎక్కువ తింటాయండి, 3 మంత్స్ కాడి నుంచి 6 మంత్స్ ఆ పిల్లలు ఎక్కువ తింటాయి, చిన్న పట్టాలు ఎక్కువ తింటాయి మేతలు, వాటికి ఎక్కువ వచ్చేవద్దండి యాక్చువల్గా పెద్ద వాటికి అన్నాను. యాక్చువల్గా అతను మెయింటైన్ చేసుకుందని బిడ్డ, అంటే కొత్తగా ఎవరన్నా ఏదో పని వేసుకుంటా తీసుకున్నాడు అండి, ఆ చిన్న పిల్లలు అయినా వేస్ట్ అండి. అసలు అవి మేనేజ్ చేయలేరు, పెట్టలేరు. నువ్వు 100 పిల్లలు కొంటా దాన్ని 10 పిల్లలు పెద్దపోతే, దానికన్నా నువ్వు ఈ సంవత్సరం పొడుగుతో దాన్ని సాకాలి, 2 సంవత్సరాల వరకు దాన్ని మెయింటైన్ చేయాలి. నువ్వు పని వేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే శుభ్రంగా పట్టాలి, 4 పుంజులు రెడీ పుంజులు కొనుక్కుంటే దాని అవసరం లేదండి. అసలు అందులో క్యారెక్టర్ తెలుసు, దెబ్బడింది చూసుకుని కొనుక్కుంటే దాని అవసరం లేదు.
అదే ఈ 10 పుంజలు పెంచాలనుకుంటే 100 పుంజలు పెంచుతావు, 2 సంవత్సరాలు దాన్ని మెయింటైన్ చేసి 1 సంవత్సరం మెయింటైన్ చేసి రావాలి, చాలా ఖర్చు ఎక్కువద్ది అనుకుంటాను. ఫామ్ మెయింటైన్ చేసి అనుకుంటారు కానీ అండి, ఎవరికి డబ్బులు చాలా ఖర్చు ఎక్కువైపోద్ది అండి. అదంటే అది హ్యాపీ సరదా అంతే అండి. మేము ఉండండి, మేము లెక్క ఏమి పెట్టమే సరదా హ్యాపీ. ఎన్ని వచ్చిన పుంజులు ఉంటే మాకు కావాల్సిన పుంజులు మనం పందిని ఎత్తం, మిగిలినేమో ఈ ఆడికి ఇస్తాం ఇడికి ఇస్తాం, లేకపోతే పంది లేకపోతే కూర్చుని వెళ్ళాం, ఎవరికొడికి పంది వేసిరారా అంటాం, పంది వేసి రమ్మంటాం అంతే. ఈ పని రాదు కోసి తింటాం. అంత కోడి ఎప్పుడు ప్లేస్ మారుతూ ఉండాలి. కొంతకాలం ఆ గడ్డిలోని కొంతకాలం ఈ గడ్డిలో తిరుగుతూ ఉంటే ఇక అన్నీ మిలనర్స్ అర్థం దొరికింది, ఎఫెక్టివ్గా ఉంటుందండి. డెఫినెట్గా చేసి చూడండి, దీంట్లో దొడ్లో పెట్టి చూడండి, ఆ గడ్డిలో వదిలిన దాన్ని చూడండి, ఏమి ఫీడ్ ఇవ్వకపోయినా దానికి బ్రహ్మాండ హెల్దీగా వచ్చేస్తాయి. ఆ గరికి అయితే తిని బాగా వస్తుంది, గరికి బాగా ఇంట్రెస్ట్గా తింటుంది కోడిపిల్ల. కోడి పెట్ట పుంజుగా పిల్లగానే గరికిని బాగా ఇంట్రెస్ట్గా తింటుంది. వదలగానే ముందు గరికి ఎక్కకుండా గరికి తింటుంది. అంటే ప్లేస్ అనే కాదు, ప్లేస్ ఆ ఏరియాని బట్టి పిల్ల పెరుగుద్ది అండి. అది ప్లెయిన్గా ఉండి ఇలాగా నీట్గా ఉండి ఏమీ లేదు అనుకోండి, దాంట్లో ఏముండదండి, గడ్డి ఉండదు ఏమి ఉండదు, తింటాక ఏముండదు. అది తిరిగి ప్లేస్ని బట్టి మనం ఉండాలి. నిజంగా మంచి అన్ని బాగుండి అని అనుకోండి 100 పిల్లలు పెంచవచ్చు, అది ఏమీ లేకపోతే 10 పిల్లలే పెంచాలి దాంట్లో. అంతే కదా, ఏమీ లేదు తింటాక ఏమీ లేనప్పుడు ఆ గడ్డి ఉండాలి, పరక ఉండాలి, చెట్టు చేమ ఉంది అనుకోండి, అది ఇది పొడుచుకుని తింటాయి, దూకుని తింటాయి. మెయిన్ అదే అండి, మెయిన్ మినరల్స్ అని దొరుకుతాయి. మనం అది గేదె ఏ చేయమైనా సరే లోపల కట్టేసి మేపిన దానికి ఓపెన్గా తిరిగిందని తేడా ఉంటుందండి. అదే సేమ్ కోడి కూడా అంతేనండి. ఇంకా అన్ని ఆకుకూరలు ఊటేనే కదండి, అన్ని ఆకుకూరలు అన్నీ వచ్చి తోటకూర పచ్చకూర చుక్కకూర అన్నీ తింటాయి. గడ్డి ఏ గడ్డి అయినా కింద మొక్క నేచురల్ గడ్డి అంతా తింటుంది. అది గరికి బాగా తింటుందండి, కోడి పుంజు గరికి బాగా ఇంట్రెస్ట్గా తింటుంది అన్నిటి కన్నా. గడికి కూడా బలం, దేనికైనా దూడకైనా బలం ఉంది. నాకు అన్ని రకాలు మామూలుగా ఓపెన్గా వదిలేసి చక్క అన్ని రకాల గడ్డలు మొలిచిన దాంట్లో ఇంకా బాగుంటుంది. మనం ఒక తోటకూర ఇది కాకుండా అన్ని గడ్డ మొలిచింది ఇంకా బాగుంటుందండి. ఓపెనింగ్ మనం ఉన్నాయని అన్ని జాతులు మొలిచింది దాంట్లో, ఓపెన్గా ఉన్నది ఖాళీ వదిలేసింది. అన్ని రకాల గడ్డలు తింటుందండి. యాక్చువల్గా 10 కోళ్ళు ఉన్నాయి అనుకోండి, 10 కోళ్ళు ఉన్న గడ్డిని అంత తిన్నది తగదు. అదే 200 కోళ్ళు ఉన్నాయి అదే ప్లేస్లోను 10 రోజులు మొత్తం క్లీన్ చేసేస్తాయి, మళ్ళీ ఫ్రెష్గా క్లీన్గా చేసేస్తాయి. అదే అంటున్నానండి, ఆ ఏరియాని బట్టి మనం ఉన్న గడ్డిని బట్టి దాని 10 పిల్లలు 100 పిల్లలు 50 పిల్లలు అని పెంచాలి. అదే గోళ్ళు గడ్డి ఉందని 100 పిల్లలు పెంచండి, 10 డేస్ క్లీన్ చేసేస్తాయి శుభ్రంగా. అందులో పెట్టండి లైట్ వెయిట్ ఉంటుంది, జాతి పెట్టండి ఏమో కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది. అది పడుకునేటప్పుడు హెవీగా ఉన్నప్పుడు పడుకున్నప్పుడు పిల్లలను తొక్కేస్తాం వచ్చేస్తే, జాతి పూరి పెట్ట ఏమవుతుంది లైట్ వెయిట్ ఉంటుంది, అదేమో తేలిగ్గా ఉండి పూరి పెట్టకు బొచ్చు ఎక్కువ ఉంటుంది, హీట్గా ఉంటుంది. అందుకని తెలుగ్గా తిరుగుద్ది, తెలుగ్గా ఎక్కువ దూరం తీసుకెళ్తుంది పిల్లల్ని, ఎక్కువ దూరం తీసుకెళ్ళి దుబ్బుతూ చేస్తూ ఉంటాం. జాతి పెట్టము ఎక్కువ హెవీగా ఉంటుంది, అందుకని జాతి పెట్ట కింద ఎక్కువ పిల్లలు చచ్చిపోతూ ఉంటాయి. హెవీగా ఉండి బాడీ హెవీగా ఉంటుంది, తొక్కిందని చచ్చిపోతుంది. అదే పూరి పెట్టము లైట్గా ఉంటుంది, బాగా స్పీడ్గా ఉంటుంది. ఇప్పుడు కాకి గది వచ్చిన సరే పైకి లేచి తనతో ఉంటుంది, అది ఈ పూరి పెట్ట తెలుగ్గా లేచిపోద్ది పైకి. ఈ జాతి పెట్ట అంత తెలుగు పైకి లేగలేదు.